హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా కాలేజీలో అయితే ఇస్రో వాళ్ళు ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు, అదే వరల్డ్ స్పేస్ వీక్ ఆర్గనైజేషన్ అని. ఈ మంత్ 7 and 8 జరిగింది. ఒకసారి చూద్దామా ఇస్రో వాళ్ళు అయితే ఈ బస్సు పంపించారు. ఈ బస్సు ఒక్క దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏ విధంగా ఏం చేస్తున్నారో చూద్దాం. చూద్దాం, బస్సు అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఇదే ఇస్రో వాళ్ళు పంపించినటువంటి బస్. ఈ బస్లోకి ఎంటర్ అయ్యే ముందే మనకి శాటిలైట్స్ ఒక ప్రోటోటైప్స్ కానీ, లోపల శాటిలైట్స్ ఏ విధంగా ఫిక్సేషన్ చేస్తారు శాటిలైట్స్ కానీ. నెక్స్ట్ చూస్తే మనకి క్రయోటిక్ ఇంజిన్ కూడా ఉంది. ఈ క్రయోటిక్ ఇంజిన్ మీద ఒక పెద్ద మూవీ ఉంది. ఆ మూవీ అయితే తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడు మన కాలేజ్ వాళ్ళే కొంతమంది అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొన్ని పాంప్లెట్స్ బుక్స్ అవన్నీ ఇచ్చారు. ఆ బుక్స్ తీసుకొని ఇంకా బస్సులకి అయితే ఎంటర్ అయ్యాం. ఈ బస్సులకు ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు కానొచ్చేది రాకెట్స్ ప్రోటోటైప్స్. ఈ రాకెట్స్ ప్రోటోటైప్స్లోనే మ్యాక్సిమం ఆఫ్ శాటిలైట్స్ అనేవి ఫిక్సేషన్ చేసి మనకు పంపిస్తాం. ఈ యొక్క చిన్న రాకెట్స్ కా నుంచి పెద్ద రాకెట్స్ వరకు ప్రతి ఒక్క దాన్ని భలే ఫిక్సిబుల్గా భలే చూపించారైతే ఏదో రియాలిటీగా 3D చూస్తున్నట్టుంది. నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ చూస్తే మొత్తం ఇస్రో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ వాటన్నిటి గురించి చూపిస్తున్నారు. మనం ఫస్ట్ చూస్తే పిఎస్ఎల్వీ C-57 గురించి చూద్దాం. అలాగే ఆదిత్య L-1. ఈ ఆదిత్య L-1 అనేది ఫస్ట్ ఇండియా యొక్క సన్ని టెస్ట్ చేసేదానికి ఫస్ట్ మిషన్. ఈ మిషన్లో శాటిలైట్ని ఎర్త్కి అలాగే సన్కి మధ్యలో L-1 అనే పాయింట్లో ప్లేస్ చేస్తారు. మనం నెక్స్ట్ చూస్తే మాత్రం చంద్రయాన్-1 ఈ మిషన్ గురించి డీటెయిల్స్ ఇచ్చారు. మన ఎర్త్ నుంచి మూన్కి ఏ విధంగా శాటిలైట్ అనేది క్రాస్ అవుతుంది, అలాగే ఎర్త్ యొక్క ఆర్బిట్స్లో నుంచి ఏ విధంగా అది మూవ్ అవుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఎల్లో కలర్లో రిప్రజెంట్ చేశారు కదా, అవన్నీ ఆర్బిట్స్. ఈ ఆర్బిట్స్లో ఈ శాటిలైట్ అనేది వ్యూ అంతా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మన మంగళయాన్ మిషన్ కూడా ఉంది. ఈ మంగళయాన్ మిషన్ అనేది మార్స్ని టెస్ట్ చేయడానికి మనం లాంచ్ చేసినటువంటి మిషన్. ఇక్కడ కూడా చూడండి, సన్, అలాగే ఎర్త్, అలాగే మార్స్, వీటి మధ్య మన శాటిలైట్ అనేది ఏ విధంగా ఆర్బిట్స్లో మూవ్ అవుతుంది, ఏ విధంగా మార్స్ అనేది చేరుకుంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే మన ఇండియా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక మిషన్, ఆ మిషనే చంద్రయాన్-3. వరల్డ్లో ఏ కంట్రీ చేయలేని పని ఇండియా చేసి చూపించింది, మూన్ మీద సౌత్ పోల్లో ల్యాండ్ అయ్యి. ఈ విషయం మీ అందరికి గుర్తుందా? గుర్తుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ చూస్తే మన ఇండియా నుంచి రీజనల్ వ్యూస్ అనేవి శాటిలైట్ ద్వారా ఏ విధంగా ఉంటాయనే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఒకసారి చూద్దామా. చూడండి, మన ఎర్త్ మీద ఏ విధంగా వెహికల్స్ మూవ్మెంట్స్ కానీ ఏ విధంగా ఏవి ఎక్కడ ఉన్నాయి ప్లేస్ అవుతున్నాయి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం అలా కొంచెం ముందులగా మూవ్ అయితే చంద్రయాన్-2 గురించి ఇచ్చారు. ఈ చంద్రయాన్-2 అనేది ఫెయిల్ అవ్వడం వల్ల మనకి చంద్రయాన్-3 వల్ల అంత గ్రేట్ సక్సెస్ అనేది మనకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఎప్పుడైనా ఒకటి ఫెయిల్ అయిందంటే దానికన్నా మంచిది ఇంకోటి జరుగుతుందని. నెక్స్ట్ చూస్తే మనకి చంద్రయాన్-2 ఒక శాటిలైట్, దాని పక్కన ఒక ఆస్ట్రోనమాట్ ఏ విధంగా ప్లేస్ అయ్యారు. నెక్స్ట్ చూస్తే ఇండియన్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యూ. ఈ కమ్యూనికేషన్లో మొత్తం ఏ విధంగా కమ్యూనికేషన్ అవి అప్లికేషన్స్ మధ్య జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మన ఇండియా ఇస్రో వాళ్ళు ఏ విధంగా రిమోట్ సెన్సింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే కొన్ని రాకెట్స్. ఈ రాకెట్స్తో పాటు మనకి ఆక్సిజన్ కంబషన్స్ కూడా ఇచ్చారు. ఈ యొక్క లిక్విడ్ యొక్క కంబషన్ అనేది ఈ యొక్క ఫార్మాట్లో జరుగుతుంది. ఇదే రాకెట్స్లో అయితే లిక్విడ్ ఫామ్లో ఆక్సిజన్ తీసుకుని వెళ్తారు. నెక్స్ట్ చూస్తే మన ఇండియాలో ఫస్ట్ స్పేస్ లాంచింగ్ ప్యాడ్ని మన ఇస్రో వాళ్ళు చేసిన దాన్ని కూడా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. తర్వాత చూస్తే ఫస్ట్ది ఈ యొక్క లాంచింగ్ ప్యాడ్ అనేది శ్రీహరికోటలో ప్లేస్ అయింది. చూడండి, రాకెట్స్ కానీ ఒక స్టేషనరీ మూవింగ్ కానీ మొత్తం మనకి ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూస్తే మాత్రం సెకండ్ ఒక లాంచ్ ప్యాడ్ కూడా ఇచ్చారు. ప్రతిసారి మనం మనల్ని అప్గ్రేడ్ చేసుకుంటుంటాం. ఇది అనేది శ్రీహరికోటలో ఉంది. కాకపోతే మన కోసం అయితే ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నాం. మనం వీడియో తీస్తున్నామని బయట ఆగున్నారు. మనం వీడియో తీస్తున్నామని చాలామంది అయితే బయట వెయిట్ చేయించారు. థ్యాంక్ యూస్ అయితే మాత్రం వాళ్ళకి. తర్వాత మన యొక్క ఆడిటోరియంలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉందంటే అక్కడికి వెళ్తున్నాం. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన పాంప్లెట్లు చూసుకుంటూ అలాగా ఆడిటోరియంలోకి మూవ్ అవుతున్నాం. అయితే చూడండి, ఇందాక మనం వచ్చిన బస్సు అయితే ఇదే. ఇంక ఇలా నుంచి ఆడిటోరియంలోకి ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మన ఇండియా బడ్జెట్ చాలా తక్కువ నాసాతో కానీ కంపేర్ చేసుకుంటే, బట్ అంత తక్కువ బడ్జెట్లో కూడా మనం ఇంత గొప్పగా చేస్తున్నాం అంటే ఎంతో గ్రేట్ కదా. ఓకే, మనం ఎలాగైతే ఆడిటోరియంలోకి వచ్చాం, ఎంట్రన్స్లోనే చూసారు కదా, మన యొక్క వరల్డ్ స్పేస్ వీక్ అనేది ఒక లేబుల్ వేశారు. మన ఎంట్రన్స్లో కానీ చూడంగానే ఒక డాక్ అనేది ఉంది. ఈ డాక్ దగ్గరికి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ డాక్లో మాత్రం అయితే ఆస్ట్రోనాట్స్, అసలు రాకెట్స్లో ఆస్ట్రోనాట్స్ ఏ విధంగా ప్లేస్ అయి ఉంటారనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క డాక్లో ఉంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే, మొబైల్ దగ్గరికి చూస్తే దాంట్లో కొన్ని ఆస్ట్రోనాట్స్ ఇమేజెస్ కూడా ఉన్నాయి పిక్చర్స్గా. ఒకసారి చూద్దామా ఎలా ఉన్నాయో. చూడండి, ఎలాగైతే ప్లేస్ అయి ఉన్నారో ఈ విధంగా డాక్స్లో ఆస్ట్రోనాట్స్ని పంపిస్తారు. ఇందాక మనం ఏదైతే రాకెట్స్ చూసామో ఆ ఒక ప్రోటోటైప్స్ ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ అలాగే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పిఎస్ఎల్వీ C-57, నెక్స్ట్ ఆదిత్య L-1, ఇటువంటి అన్ని ఎక్స్పెరిమెంట్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి ఒక ఫ్లెక్సీ వేలో మనకు చూపించారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామా ఎలాగుందో. ఆ ఫ్లెక్సీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉన్నటువంటి పాంప్లెట్స్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. సార్ చూడండి, ఇవే మనకు ఉన్నటువంటి మేజర్ రాకెట్స్ ఒక మోడల్స్. ఈ యొక్క మోడల్స్లోనే మనం ఎక్కువగా శాటిలైట్స్ అనేవి పంపిస్తూ ఉంటాం. ఈ యొక్క రాకెట్స్తో పాటు మన యొక్క కాలేజ్ వాళ్ళు కూడా ఒక చిన్న రాకెట్ చేశారు. ఆ రాకెట్ కూడా చూద్దామా. చూసారు కదా పేపర్ రాకెట్స్, ఆ రాకెట్స్ ఎలా ఉన్నాయి సార్ దగ్గరికి వెళ్ళి చూద్దామా ఆ రాకెట్స్ ఒక వ్యూ ఎలా ఉందో. నెక్స్ట్ చూస్తే పిఎస్ఎల్వీ కానీ, నెక్స్ట్ జిఎస్ఎల్వీ, ఇటువంటి అన్ని రాకెట్స్ అనేవి ప్లేస్ చేశారు. ఈ చిన్న రాకెట్స్ అయితే నాకైతే భలే నచ్చాయి. నెక్స్ట్ మన కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇక్కడికి వచ్చి ఒక వైబ్ని అయితే క్రియేట్ చేశారు.
ఇస్రో వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లో బడ్జెట్ తోనే హై క్వాలిటీ యొక్క రాకెట్స్ అయితే తయారు చేస్తారు. అలాగే వాళ్ళ యొక్క క్వాలిటీలో ఉన్నటువంటి ఈ బయట మనం కొనాలంటే ఎన్నో కోట్లు పెట్టాల్సి వస్తుంది. మన ఇస్రో సైంటిస్టులు మాత్రం ఎంతో ఎఫెక్టివ్గా ఈ వర్క్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు కొన్ని ఫ్లెక్సిస్ వేలో మనకు అంత శాటిలైట్ ప్రొడక్ట్ ఇంటిగ్రేషన్, ఏ విధంగా శాటిలైట్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తున్నాయో ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూస్తే చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 మధ్య వేరియేషన్స్ కానీ ఇవి ఏ విధంగా వర్క్ అయ్యాయి కానీ ఆ వర్క్ ప్రొసీజర్ కానీ ఏ విధంగా మన ఎత్తుని కమ్యూనికేట్ చేస్తున్నాయి. నెక్స్ట్ యొక్క చంద్రయాన్ మిషన్స్ అనేవి మూన్ మీద టెస్ట్ చేసేదానికి తయారు చేశారు. ఈ మూన్ మీద ఫస్ట్ వాటర్ కనుక్కుంది కూడా మన ఇస్రో వాళ్ళే. చంద్రయాన్ మిషన్ ఈ మిషన్ అనేది మార్స్ మీద కండిషన్ టెస్ట్ చేయడానికి చేశారు. ఆ తర్వాత కానీ చూస్తే మన ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ శ్రీహరికోట. ఈ శ్రీహరికోట అయితే మాకు చాలా దగ్గరగా ఉంది, ఒకసారి వెళ్ళి చూడాలైతే. నెక్స్ట్ చూస్తే సెకండ్ లాంచింగ్ ప్యాడ్ కానీ తర్వాత చూస్తే ఇస్రో టెలిమెంటరీకి కమ్యూనికేషన్స్ కానీ ఇటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ దొరికింది. కాకపోతే మన ఇస్రో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ కూడా ఇంత ఎఫెక్టివ్ వర్క్ అనేది ఎలా చేస్తున్నారో నాకైతే తెలియదు. చూస్తే ఇక్కడ చూడండి, ఒక లెక్చరర్ అయితే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతే కదా, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి వీటి మీద ఇంట్రెస్ట్ తెప్పిస్తేనే వాళ్ళు ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ అనేవాడు మేల్కొంటాడు. ఒకసారి అబ్దుల్ కలాం కూడా అన్నాడు, ఎవరైతే ఎక్కువ ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడో వాడే ఒక గొప్ప సైంటిస్ట్ అని. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.